అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ మొక్క పేరు వచ్చేసరికి ఈ కొమ్మలు నేను ఇరగదీసుకొని తీసుకొని రావటం అనేది జరిగింది మీకు చూపించడానికి. మరి ఇది వచ్చేసరికి తలపేటి సాకు అని చెప్పేసి అంటారండి. వీటి కాయలు వచ్చేసరికి ఈ రకంగా ఉంటాయి, కాయలు ఈ రకంగా ఉంటాయండి. ఈ పూలు వచ్చేసరికి తెలుపు కలర్లో ఉంటూ ఉంటాయి. దీని ఆకు వచ్చేసరికి ఈ విధంగా మందంగా మన పిప్పెంటాకు ఏ రకంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ ఆకు కూడా ఉంటుంది. మరి ఇది వచ్చేసరికి మన పూర్వకాలంలో తల్లిదండ్రులు ఏదైనా సరే సంతోషంగా ఉండాలంటే, వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే గ్రహస్థితుల కారణంగా కానీ లేకపోతే మరి ఇతర ఏ కారణాల వల్ల కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళు ఇరువురు పరస్పరము విభేదాలు ఉన్నప్పుడు, అంటే పరస్పరము ఒకరి మాట ఒకరు విననప్పుడు ఏం చేసేవాళ్ళంటే వీటిని మరి మర్లమాతంగి ఆకు కాకుండా ఇది వచ్చేసరికి తలపిడి సాకు అని చెప్పేసి అంటూ ఉంటారండి. ఈ వేర్లు కానీ ఆకులు కానీ తర్వాత వచ్చేసరికి పూలు కానీ ఈ విత్తనాలు కానీ తలకి వశీకరణానికి తలకి పెట్టేటువంటి వారండి. ఈ ఆకు వచ్చేసరికి ఈ ఆకుతో పాటు కొన్ని రకాల మూలికలు ఆకులు కూడా వేసేసి ఈ విధంగా తయారు చేసేవారండి. మరి ఇది మీకు ఏంటంటే చూపించడానికి కారణం ఏంటంటే నేను కాస్త మీ అందరికీ ఏంటంటే కొత్త కొత్త విషయాలు తెలియజేద్దామన్న ఆలోచనతో నేను ఉన్నాను. కాబట్టి ఇది మీకు ఈ తలపిడి సాకు నీ చూపిద్దామన్న ఆలోచనతో ఈ వీడియో అనేది తీయటం అనేది జరిగిందండి. కాబట్టి ఇది కనుక మీరు కనుక గమనించినట్లయితే లోపల వచ్చేసరికి హోల్ అనేది ఉంటుందండి. దీనిలో హోల్ అనేది ఉంటుంది. ఈ పలక సైజులో పలక ఆకారంలో వస్తూ ఉంటాయండి. దీని ఏదైనా సరే కొమ్మ వచ్చేసరికి కింద నుంచి డొప్ప అంటే మధ్యలో రంధ్రం అనేది ఉంటుంది. ఈ కాయలు కానీ ఆకులు కానీ బాగా ఉపయోగపడతాయండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన కావ్య ఫ్రీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.